ఇవన్నీ చూస్తే చంద్రబాబు నాయుడు గారికి ఇదే ఆఖరి మహానాడు కాబోతుంది, అవుతుంది కూడా, ఇదే ఆఖరి మహానాడు చంద్రబాబు నాయుడు గారికి. అందుకే ఊరికి అవాకులు చవాకులు ఏదేదో మాట్లాడుతున్నాడు, ఏదో ఆఖరి మహానాడు కదా, నేను నా యొక్క ఎగ్జిస్టెన్సీ కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తానట్టుగా ఉన్నాడు. భవిష్యత్తులో ఇప్పుడు ఇంతకుముందు బీజేపీని ఏ రకంగా తన యొక్క అడుక్కొని ఆ పార్టీలో పొత్తు పెట్టుకున్నాడో అదే రకంగా తనపైకి రాకుండా భవిష్యత్తులో కాంగ్రెస్ తో కూడా పొత్తు పెట్టుకోబోతున్నట్టుగా ఇండికేషన్స్ కూడా ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. మహానాడు పెట్టి ఏదైనా మంచి కార్యక్రమంగా పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి తన పార్టీ యొక్క ఏం చేయబోతుంది చెప్తాడని ఆశిస్తే, తను వాడుతున్నటువంటి భాషలన్నీ కూడా ఎట్లా ఏదో రకంగా టార్గెట్ చేసి తనకి ఏ రకంగా ప్రజాదరణ రావడం లేదో ఈర్షనంతా కూడా తన యొక్క మాటల్లో బయట పెట్టుకుంటున్నాడు. మరి దాదాపుగా 36% ఓటునట్టు తెలుగుదేశం పార్టీ ఈరోజు 19% వచ్చింది. అంటే ఇంకా పార్టీ టోటల్ గా వైపౌట్ అవుతుంది. భారతదేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడ కూడా అపోజిషన్ పార్టీకి యాంటీ ఇన్కంబెన్సీ అనేది ఉండదు, కానీ మా దీనికి మాత్రం తెలుగుదేశం పార్టీకి మాత్రము అపోజిషన్ పార్టీలోనే దీనికి యాంటీ ఇన్కంబెన్సీ ఉంది. యాంటీ ఇన్కంబెన్సీ తో ఓట్లు కోల్పోతున్నారు. దాదాపుగా 17-18% ఓట్లు కోల్పోవడం జరిగింది. ఇంకా వాళ్ళ టెన్షన్స్ లో ఆ ఫ్రస్ట్రేషన్ లో రకరకాల విన్యాసాలు చేస్తున్నారు. ఇది తెలుగుదేశం పార్టీ యొక్క భవిష్యత్తు చాలా కాలం ఉండదు. తను అంటున్నాడు తను అధికారంలోకి వస్తే మొట్టమొదటి సైన్ బెల్ట్ షాపులు పని పెడతాడట. ఎన్ని రకాలు చెప్పాడు ఈ రకంగా. అసలు బెల్ట్ షాపులు తెచ్చింది ఆయన, ఆ బెల్ట్ షాప్ సిస్టమ్ పెట్టి పల్లెల్లో సర్వనాశనం చేసింది అతను. మళ్ళీ దాన్నే రద్దు చేయడానికి ప్రయత్నం చేస్తాడు. బెల్ట్ షాపులు ఏమైనా లీగల్ కాదు, అది ఇల్లీగల్ యాక్టివిటీ. దాన్నే నేను రద్దు చేస్తాడంటే అది మొదటి సైన్ పెడతాడంట. అంతకుముందు 2009 ఎన్నికల్లో ముందు మాత్రం 12 గంటలు కరెంట్ ఇస్తాను, అది పట్టపగలే 12 గంటలు ఇస్తాను, 35 కేజీలు ఫ్రీగా ఇస్తాను, అన్ని వాగ్దానాలు చేశాడు, అవి మర్చిపోయాడు. ఇప్పుడు బెల్ట్ షాప్ పైన మొదటి సంతకం చేస్తా అంటాడు, రుణాలు మాఫీ చేస్తానంటాడు, ఏదో క్లారిటీ ఇయ్యడు. తన అధికారంలో ఉన్నప్పుడు తను కొనసాగుతున్న టైంలో విపరీతమైనటువంటి కరువు ఉన్నది. తన వల్ల కరువు వచ్చిందని నేను అనకపోయినా కరువు ఆ టైంలో